खबरदार केटिया, खबरदार 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 केटिया ద్వారా బానిస కుక్ అయినటువంటి బాలక సుమన్ నిన్న ఒక సభలో మాట్లాడుతూ కేసీఆర్ అట చావునట్లు తలకా పెట్టి తెలంగాణ వచ్చిందట. ఒరే బానిస కుక్కలారా, ఈ తెలంగాణ నేలంతా ఈ నేల విముక్తి కోసం పోరాటాలు చేసి త్యాగాలు చేసింది. బెల్లి లలితక్క, మారోజు వీరన్న, ఓ సుదర్శన్, ఓ నల్ల వసంత్, అదే విధంగా గద్దరన్న లాంటాడు ఆరు బుల్లెట్లను తీసుకుని తన ఒంట్లో బుల్లెట్ తోటే చివరికి మరణం వరకు కూడా వింటానేది. మరి అట్లా ఈ తెలంగాణ త్యాగాలతో తెచ్చుకుంది. ఈ తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, యావత్ తెలంగాణ విద్యార్థులు ప్రజల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను ఒక్క కేసీఆర్ కు ఆపాదిస్తూ సావునోట్లో తలకా పెట్టి తెచ్చిందని చెప్తా ఉన్నాడు. చరిత్రను వక్రీకరిస్తూ పదేండ్ల కాలంలో తెలంగాణ ప్రజల చరిత్రను, ప్రజలు పోరాడి తెచ్చుకున్న చరిత్రను వక్రీకరిస్తూ ఇలా వాళ్ళ చరిత్రగా రాసుకున్నటువంటి ఈ దుర్మార్గపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా జడ్పీటీసీ స్థాయి నుంచి, అంటే గ్రామీణ స్థాయి నుంచి ఇలా సీఎం వరకు ప్రజల ఆమోదంతో, ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల మద్దతుతో ఎదిగి ఇలా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రజాపాలన నడుపుతున్నటువంటి ఈ తెలంగాణలో ఏ హక్కులైతే హరించబడ్డాయో, ఏ ప్రజాస్వామిక హక్కులు హరించబడ్డాయో, ఆ హక్కులన్నింటినీ కూడా ఇలా పునరుద్ధరిస్తూ ఇలా ప్రజాస్వామిక వాతావరణంలో తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతూ ఉంటే ఆ ప్రభుత్వం మీద ఇలా అక్కసు వెలగక్కుతూ ఒకవైపు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు ఇలా వాళ్ళ మాటలతోటి ప్రభుత్వాన్ని కూల్స్తామంటున్నారు. బిడ్డ ఎవరిని కూల్స్తారా? నీ ఫామ్ హౌస్ ను కూల్స్తాం బిడ్డ. ఖబర్దార్ కేటీఆర్, నువ్వు ఫామ్ హౌస్ లో కాదు ఇంట్లో కూడా నిద్రపోలేవు. కాంగ్రెస్ ప్రజాసైన్యం, ఎన్ఎస్సీఐ, యూత్ కాంగ్రెస్, ఒక్కసారి కాంగ్రెస్ ప్రజాసైన్యం కన్నెర్ర చేస్తే కాలి బూడిద అయిపోతావు. నీ అహంకార పూరిత మాటల్ని ఇంకా అధికారంలో ఉన్నట్టుగా నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో కేటీఆర్. నువ్వు పాము చీమలు పెట్టిన పుట్టలో పాములుగా చొరబడ్డట్టుగా ఈ విద్యార్థులు, ఈ తెలంగాణ ప్రజలందరూ త్యాగాలతో తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో నువ్వు మొత్తంగా 16 జీవో ప్రకారం నువ్వు స్థానికేతరుడివి. నీ చదువంతా గుంటూరు వికాసలో కొనసాగింది. ఆన్నుంచెల్లి పూణెకమైనవు, ఆన్నుంచెల్లి అమెరికమైనవు. నువ్వు స్థానికేతరుడివి, గుర్తుంచుకో కేటీఆర్. నువ్వు మాట్లాడుతున్న 16 జీవో ప్రకారమే నువ్వు ఈ ప్రాంతంలో స్థానికేతరుడివి. ఈ ప్రాంతం మీద ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఇలా త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో మంత్రిగా కొనసాగి లక్షల కోట్ల రూపాయలు మాయం చేసి ఇలా రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తంగా మీ అవినీతి పైన సమీక్ష చేస్తూ మీ అవినీతి భండారం అంతా బయట పెడతా ఉంటే ఇలా దాన్ని పక్కదారి పట్టించడానికి కోసం నీ బానిసరైనటువంటి బాలక సుమన్ బానిస కుక్కతోటి ఇలా నువ్వు మొరిగిస్తూ ఇలా చర్చను పక్కదారి పెట్టించాలని చూస్తున్నావు. ఖచ్చితంగా మా రేవంత్ అన్న ఇలా ప్రజల మద్దతుతోటి, ఇలా ప్రజల ఆశీర్వాదంతో, ఇలా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిండు. ఇచ్చిన మాట ప్రకారం మా తెలంగాణ తల్లులందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిండు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచిండు. మరో 2 గ్యారంటీలను, 500కే గ్యాస్ సిలిండర్ను, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంటును కూడా ఇలా ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. మొత్తంగా ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి ఇలా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతోటి ఇలా ప్రజల మద్దతును కూడగట్టుకుంటా ఉంటే ఓర్వలేని కేటీఆర్, హరీష్ రావులు ఇలా వాళ్ళ బానిసమైనటువంటి కుక్కలతో మురిగిస్తూ ఇలా చర్చను పక్కదారి పట్టించాలని చూస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా రేవంత్ అన్న చాలా క్లారిటీగా ఉన్నాడు. మీ అవినీతి భండారాన్ని ఒక్క బాలకృష్ణను పడితేనే 800 కోట్లు బయటకు వచ్చినాయో ఇలా తెలంగాణ సమాజానికి అందరూ తెలుసు. పెద్దలు గద్దలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి రోజుంది. ఖచ్చితంగా ఈ కుక్కలు మరుగుతా ఉన్నాయి. మొన్నటి రాక పులత్తంది సింహవత్తంది అన్నారు. సింహాలకు పులులకు మా అన్న రేవంత్ అన్న బోండు తయారు చేసిండు. ఈ కుక్కలకు కూడా మా జిహెచ్ఎంసీ అధికారులకు త్వరలోనే ఫిర్యాదు చేయబోతున్నాం. ఇట్లాంటి మురిగే కుక్కలన్నింటినీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు కుక్కల బోండ్లో వేసుకుపోవాలి. బాలక సుమన్ లాంటి ఈ కుక్కల్ని ఇలా బోండ్ల కుక్కల బోండ్లో వేసుకుపోయేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకో బాలక సుమన్. నువ్వు ఉద్యమం ముసుగులో అహంకారంగా నీ కేటీఆర్, హరీష్ రావు, అదే విధంగా నువ్వు మాట్లాడి దాడులు చేసినట్టుగా ఇప్పుడు కూడా ఇంకా మీది సాగుతా అనుకుంటే అది భ్రమ అని చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఉస్మాన్ సిటీ విద్యార్థులుగా, పరిశోధక విద్యార్థులుగా మేము ఈ ప్రజాపాలనను ఇలా కాపాడుకోవడానికి కోసం, ఈ ప్రజాపాలన మీద మీరు కుట్రలు, అవాకులు, చెవాకులు పేలిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే లేదు, మీరు బొంద పెడతామని మాట్లాడుతా ఉన్నాడు బాలక సుమన్ గారు. ఏం మాట్లాడుతున్నారు అభయ్? నిన్ను బొంద పెట్టలేదు ఆ చెన్నూరులో? అక్కడ విద్యార్థులు, యువతరం, అక్కడ రైతన్నలు, అక్కడ సింగరేణి కార్మికులు ఇలా బొంద పెడితేనే నువ్వు పదవి పోయింది. నీ తెలంగాణ ప్రజలందరూ మొత్తం కూడా, ఈ తెలంగాణ తల్లులందరూ కూడా
మిమ్మల్ని బొంద పెడితేనే మీ పదవి పోయింది, మొత్తంగా మీ అధికారం పోయింది. అది గుర్తుపెట్టుకో. నువ్వు బొంద పెట్టేది కాదు, ప్రజలే నిన్ను బొంద పెట్టిల్లు. ఒక్కసారి మా కాంగ్రెస్ యువ సైన్యం అంతా కూడా, మా కాంగ్రెస్ ప్రజా సైన్యం అంతా కూడా కండర చేస్తే మాడి మసైపోతావు. ఫామ్ హౌస్ లెక్కెళ్లి ఇంట్లోకెళ్లి బయటకు వెళ్లేని పరిస్థితి ఉంటుంది. ఈ తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం, ప్రజాస్వామిక హక్కులు పునరుద్ధరించబడాలని మాట్లాడినాం కాబట్టి, ఇలా రేవంత్ అన్న దానికి కట్టుబడినాడు కాబట్టి ప్రజాస్వామిక యుతంగా ఆర్ట్స్ కాలేజ్ ముందు నిరసన చేస్తా ఉన్నాం. లేకపోతే నీ ఇంటి తలుపులు దంతం బిడ్డారు. కేటీఆర్, నువ్వు నీ కుక్కలతో మెరుగిస్తే భయపడే ప్రసక్తి లేదు. రేవంత్ అన్న, రేవంత్ అన్నకు సైన్యం ఉంది, ఉస్మానియాలో ఉస్మానియా దండు ఉంది. గుర్తుపెట్టుకో కేటీఆర్, నీ ఆటలు సాగవు. అహంకారంతో మాట్లాడితే ఊకునే ప్రసక్తి లేదు. నీకు ప్రజలు ప్రతిపక్ష హోదానిచ్చిళ్లు. దాన్ని గౌరవప్రదంగా ఇలా బూత్ పదాలు నువ్వే వాడుతా ఉన్నావు. నీ అయ్య తెలంగాణ ఉద్యమం అంతా కూడా బూత్ పదాలకు, ఈ తెలంగాణ రాజకీయాల్లో బూత్ పదాలను వాడిందే నీ అయ్య కేసీఆర్. కాబట్టి ఉద్యమ ముసుగులో మీరు ఏం చేసినా నడిచింది. ఇప్పుడు మీ భాషను మీకే అప్పచెప్తున్నారు రేవంత్ అన్న. మీరు పాఠం చదివిల్లు, ఆ పాఠాన్ని తిరిగి మళ్ళా మీకే అప్పచెప్తున్నాడు. మీరే కదా కృష్ణా జిల్లాను జగన్ తోటి ఒప్పందం చేసుకుని అతనికి నీళ్ళని తరలించిల్లు. కాబట్టి మీ చీకటి ఒప్పందాలన్నింటినీ బహిర్గతం చేస్తున్నాడు. మీ అవినీతి అంతా కూడా సమీక్షలతోటి బహిర్గతం చేస్తున్నాడు కాబట్టి ఇలా అవినీతి అంతా కూడా బయటపడుతున్న భయంతో ఇలా ఈ కుక్కలన్నీ మరుగుతా ఉన్నాయి. ఎట్టి పరిస్థితిలో వినను, చెంచలు కూడా జైలుకు, చెల్లపల్లి జైలుకు తరలించే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఒళ్ళు జాగ్రత్త, మంచిగా మాట్లాడు కేటీఆర్. అదే విధంగా బాలక సుమన్లకు హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ బాణిస బాలక సుమన్.